జీవితంలో మనుషులు వచ్చేసి అన్ని రకాలుగా దోపిడీకి గురవుతారు. అన్ని రకాలుగా దోపిడీకి గురి చివరికి ఆధ్యాత్మికం పట్ల పోతారు. కానీ తమాషా ఏమంటే క్లైమాక్స్ లోనే వచ్చి మేజర్ అడ్వెంచర్స్ అంతా జరుగుతుంది అన్నమాట. ఆ మాదిరిగా ఈ ఆధ్యాత్మికంలోనే మనిషి వచ్చి చక్కగా మోసపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ పని ఏమే ఇది మెయిన్ ఏమరంటే హలో ఇంకా వీడియో రికార్డింగ్ పోయింది ఇది ఏమే. ఇప్పుడు ఒక సిఐ ఉంటాడనుకో, వాడి సబ్జెక్ట్ లో వాడు పులి. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉంటాడనుకో, వాడి సబ్జెక్ట్ లో వాడు పులి. వాడిని ఒక ప్లంబర్ ఏమార్చచ్చు, వాడిని ఒక ఎలక్ట్రీషియన్ ఏమార్చచ్చు. అదే మాదిరిగా ఈ యోగ గురువులు కూడా ఏమారుస్తారు. ఇప్పుడు ఈ బేసికల్గా వచ్చి ఈ మెడిటేషన్ అనేది ఎందుకు అవసరం అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు నీ శరీరానికి ఒక బరువు ఉంటుంది, అది ఫిజికల్, ఏ మిషన్ మీద నిలబడితే అది వెయిట్ చూపిస్తాయి ఏమే. కానీ నువ్వు బాధగా ఉండావనుకో, బాధలతో ఉండావనుకో, అప్పుడు శరీరమే బరువు ఎక్కిపోయినట్టు ఒక ఫీల్ వస్తుంది నీకు. ఇదే కన్నా ఒక 20 ఏళ్లకు ముందు నిన్ను ప్రేమించి విడదీయబడి ఒక స్త్రీ నీ జీవితంలో నుంచి తొలగిపోయింది, ఆమె 20 ఏళ్ల తర్వాత నీకు క్రాస్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, నీ శరీరపు బరువు అనేది పూర్తిగా ఎగిరి పుడుస్తుంది, పేపర్ లాగా అయిపోతావు ఏమే. ఇది మెయిన్ ఫిజికల్కి సైకలాజికల్కి ఉండేటువంటి లింక్ ఏమే. ఇప్పుడు ఒక పెద్ద డ్రమ్ము మూత ఉందనుకో, ఆ మూతను ఏ కోసాన పట్టుకొని ఎత్తినా బరువు బరువే. ఇదే కదా దానిది గ్రావిటీ పాయింట్, గ్రావిటీ పాయింట్ ఎత్తుకొని ఆ గ్రావిటీ పాయింట్ మీద నీ వేలు పెట్టి పైకి లేపితే ఏమే ఒక ఇంతవరకు దాన్ని మెయింటైన్ చేయగలుగుతావు. ఇప్పుడు ఈ ధ్యానానికి కూర్చుంటారు కదా, దాన్ని ఆసనము అంటారు ఏమే. ఆ నువ్వు కూర్చునే విధానమే వచ్చి ఏం చేస్తున్నారా అంటే నీ శరీరపు బరువుని తగ్గిస్తుంది, అంటే ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది, నీ వెయిట్ అంతా వచ్చేసి ఈ పాయింట్ మీద ఉంటుంది, శరీరం వెయిట్ ఒక ఇంతవరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ నీ శరీరానికి బరువుని పెంచేది నీ ఆలోచనలు, నీ ఆలోచనలని వచ్చేసి ఒక పాయింట్ మీదకి కాన్సన్ట్రేట్ చేస్తావు, అప్పుడు ఏమవుతుందిరా అంటే అది తగ్గుతుంది అనేది రొటీన్ గా చెప్పేది అందరు. కానీ ఓషో ఏం చెప్తాడరా అంటే నువ్వు ఏమి చెయ్యొద్దు, నీ ఆలోచనల్ని గమనించు, అది మంచి గాని చెడు గాని నువ్వు దాన్ని విమర్శ చేయొద్దు, పరిశీలించు, చూడు. నువ్వు చూడడం మొదలు పెడితే ఆలోచనల యొక్క రాకలు తగ్గిపోతాయి. ఆలోచన రాహిత్యం అనేది ఏర్పడినప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది. నువ్వు మనసు అనేది ఏమి, నీ ఆలోచన తరంగాలే మనసు. ఆలోచన తరంగాలని నువ్వు కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనసు అనేది లేకుండా పోతుంది ఏమి. ఇప్పుడు ఒక పనికిరాని ఒక సినిమా పాట కదా ఏంది, మనసు గతి ఇంతే మనిషి బ్రతికి ఇంతే మనసున్న మనిషికి సుఖము లేదంటే. ఇప్పుడు మనసు అనేది ఏం చేస్తుంది, చాంచల్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ వచ్చి ఏమరా అంటే నీ బాడీ వెయిట్, నెక్స్ట్ ఆలోచనల వలన కలిగే వెయిట్, ఇది తగ్గించుకోవటం ఏమే. ఇది ఒక కాన్సన్ట్రేషన్ అన్నమాట, ఇది ఒక ప్రాసెస్, ఇది ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కరెంట్, కరెంట్ అనేది వచ్చి ఏమరా అంటే ఇట్లా పోయింది అనుకో వైర్లో, ఏదో బల్బ్ వెలుగుతుంది ఏమే, ఏదో ఇది ఇదే మోటార్లో వచ్చి ఏమవుతుందిరా అంటే రోల్ అవుతుంది అనుకో. ఆ మాదిరిగా వీళ్ళు ఏదో ఒక లాజిక్ పెట్టుకొని ఉంటారు మొత్తానికి ఏమే. ఇవంతా ఒక ఎత్తు అయితే మనిషికి అసలు ధ్యానం చేసుకోవాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది, అదే ఆలోచించాలి. ఏమంటే విషయము, మనిషి వచ్చి ఆలోచించేది ఒకటి,
చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చేసినట్టుగా ఇచ్చే స్టేట్మెంట్ వేరొకటి. దీని వల్ల ఏమవుతుంది అంటే అలజడి, మనసులో అలజడి వస్తుంది. ఈ మంత్ర జపం యొక్క ఫార్ములా ఏమిరా అంటే, మనసు అన్నాం కదా, మనసు లేకపోవటమే ధ్యానం, మనసు ఆలోచన తరంగాలే మనసు యొక్క రూపము. నీ ఆలోచనల్ని కన్నా నువ్వు నిగ్రహించుకోగలిగితే మనసు అనేది లేకుండా పోతుంది అనేది పాయింట్ అక్కడ. కానీ మనసు అనేది ఏ రూపంలో ఉంటుంది తెలుసిన, మాటల రూపంలో ఉంటుంది. మాటలే, అన్ని మాటలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడో ఒక టీచర్ అమ్మకో ఒక లెక్చరర్కో ఒక ప్రేమ లేఖ ఇచ్చుంటావు, నువ్వు ఆ ప్రేమ లేఖలో రాసుకున్న మాటలు నీకు గుర్తుంటాయి, కానీ ఆమె ముఖం అనేది నీకు సడన్ గా గుర్తురాదు. ఎందుకురా అంటే ఉండేది మొత్తమే టెక్స్ట్ మైండ్ లో, ఏమే టెక్స్ట్ ఉంది కానీ ఇమేజ్ లేదు, వీడియో లేదు, ఆడియో లేదు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు కన్ఫ్యూషన్ అవుతాం, బాగా మనకు దగ్గర అయిన వాడు గుంపుల్లో నుంచి పిలిచినప్పుడే చూడరా వీడు ఇది ఎక్కడో విన్నట్టు ఉండేది. ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఆ హార్డ్ డిస్క్ ని ఫార్మట్ చేయాలా, ఫార్మట్ చేయాలంటే ఏదో ఒక కొత్త మాటని మళ్ళీ 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 దాన్ని రికార్డింగ్ చేసుకుంటా వస్తే ఆ పాత చెత్త అంతా పోతుంది అనేది సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు నేను చెప్పేది సింపుల్ పాయింట్, ఏమే ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనిషి ఎందుకు ధ్యానాన్ని కోరుకుంటాడు, మనిషి ఎందుకు సెక్స్ ని కోరుకుంటాడు, మనిషి ఎందుకు డబ్బుని కోరుకుంటాడు, మనిషి ఎందుకు ఫ్రెండ్షిప్ ని ప్రేమను సంఘాన్ని ఇదంతా కోరుకుంటాడు. ఆలోచిస్తే ఇవన్నీ ఒకటే, ఏమే నువ్వు స్థూలంగా చూసినప్పుడే డిఫరెంట్, ఇదంతా ఇవంతా ఒకటే. ఎందుకురా అంటే ఇప్పుడు మనకు సృష్టి గురించి తెలుసు, ఏంది ఫస్ట్ ఫస్ట్ ఒక అవీబా అనేది వచ్చింది, ఏమే అది ఏక కణ జీవి, అది ఒక్క జీవియే, ఒక కణము, ఒకే శరీరము, ఒకే ప్రాణంగా ఉండింది, ఇంకొక ప్రాణం లేదు అక్కడ. కాబట్టి ఏమరా అంటే దీనికి అభద్రత కానీ టైం కానీ ఏమే వియోగం కానీ సంయోగం కానీ ఏ బొంగు లేదు, అది ప్రశాంతంగా ఉండే. ఎప్పుడైతే అది బలిసి రెడ్డుగా విడిపోయి ఇంకో జీవి వచ్చిందో అక్కడ ఇవన్నీ వచ్చేస్తుంది. అక్కడికి మానవ జన్మ నుంచి తీసుకుంది, మానవ జన్మ కాదు ఆ అమ్మే ఏడుండేది. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం తెలుసు కదా, డార్విన్ ఏం చెప్తాడు తెలుసిన, ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నిటికీ ఉండేటువంటి దుర్బుద్ధులన్నీ కూడా మానవుడికి ఉన్నాయి అంటాడు. ఇప్పుడు గొరిల్లా ఉందనుకో, అవన్నీ వస్తుంది అట్నే, ఆ పరిణామంలో ఆ బుద్ధులన్నీ వచ్చేస్తాయి. ఏమే ఇప్పుడు ఏమరా అంటే మనిషికి ఈ శరీరం అనేది ఒక పెద్ద అడ్డం, ఏమే వీడు ఒకే ప్రాణం ఒకే శరీరంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, కోరికలు లేవు, దూరం లేదు, వియోగం లేదు, కలయిక లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఈ ఇవన్నీ వచ్చిన దానికి కారణం ఏమంటే శరీరం, ఈ శరీరాన్ని వదులుకోవాలి. అదే ఇప్పుడు నేను చెప్పబోయేది సైకియాట్రిస్టులు చెప్పేది, నువ్వు స్థూలంగా ఏ పని చేసుకుంటా ఉన్నా దాని వెనకాల ఉండేటువంటి నీ కోరిక ఒకటే, ఏమరా అంటే ఒకటి చచ్చిపోవడం లేదా చంపడం. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమే నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు క్లైడర్లో జంప్ చెయ్యి, ఏమే 10 లక్షల రూపాయలు బైక్ తీసుకొని 500 కిలోమీటర్ స్పీడ్లో పో, ప్రేమించు, ఏమి మోసం చెయ్యి, దగా చెయ్యి, నేరం చెయ్యి, ఏమన్నా చెయ్యి. నీకు ఉండేటువంటి కోరికలు రెండే, ఒకటి చంపడం, రెండు చచ్చిపోవడం. అహం కాదు ఈ శరీరం, ఈ శరీరాన్ని రాల్చుకోవాలి. శరీరంలో ఇది సంయోగంలో జరిగేది కూడా ఇంతే. ఏమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడికి వీర్యస్ఖలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది, వీర్యస్ఖలనం జరిగినప్పుడు చచ్చే కోరిక నెరవేరుతుంది. స్త్రీ దృష్టిలో చూస్తే ఏమే అతనికి వీర్యస్ఖలనం జరిగేంత వరకు
ఈమెకి చచ్చే కోరిక నెరవేరుతుంది. వాడికి స్ఖలనం జరిగి వాడి పేరు దాకపడతాడు. పడేటప్పుడు చంపిన కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మన దిక్కుమాలిన సొసైటీ వచ్చేసి సెక్స్ ని దాదాపుగా బ్యాన్ చేసింది కాబట్టి ఏమే దీనికి మనసు ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి పాలు మర్పించాలంటే ఈ రబ్బర్ లో ఇది పెడతారు ఏమంటారు దాన్ని ఆ టైప్ అనమాట. ఇప్పుడు సెక్స్ ని బ్యాన్ చేసింది సొసైటీ ఏమి కాబట్టి ఏం చేయాలా దానికి ఆల్టర్నేటివ్ డబ్బు. డబ్బు ఉంటే మళ్ళీ సెక్స్ కూడా వస్తుంది. ఆ యొక్క సబ్కాన్షియస్ థాట్ తో డబ్బుని తరుముకొని పరిగెత్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చూడొచ్చు 45 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు అంటే ఇదేమే జస్టిస్ చౌదరి లాగా ఉన్నవాడు 48 49కి ఒక ఆడదాన్ని వెనకాలపడతాడు. ఏమంటే వాడు దాన్ని అణగదొక్కున్నాడు. డబ్బు గౌరవము అధికారము ఇవన్నీ ఉంటే అందరు వస్తారు మన దగ్గరికి. ఏదో ఒక అమ్మాయి రాగానే పడిపోయినాడు ఇది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఇది చూస్తే ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇది వచ్చి ఒక సెల్ ఫోన్ లాగా దీంట్లో ఒక సిమ్ ఉంది అదే ఆత్మ అని వాళ్ళు అంటారు. నేను చెప్పేది అది ఒక ఇంకొక డైమెన్షన్ అది ఒక ఇంకొక డైమెన్షన్ అది ఒక దీంట్లో ఇప్పుడు కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అని వీళ్ళు చెప్తారు మనసు రాహిత్యము. నేను ఆ తర్వాత ఇంకేదో డైమెన్షన్ ఉంది ఆ డైమెన్షన్ లో మనమంతా ఇంటర్లింక్డే. ఇప్పుడు నువ్వు 600 రూపాయలు ఫోన్ తీసుకున్నా 600,000 రూపాయలు ఫోన్ తీసుకున్నా సిమ్ కార్డ్ అది లింక్ వచ్చేది ఒకే శాటిలైట్ నుంచి. హవర్ వీఆర్ ఇంటర్లింక్డ్ ఇంటర్లింక్డ్ కానీ మనము ఆ సంబంధాన్ని గుర్తించము లేదు గుర్తించడు ఏమే ఈగో ఏమే భలే చలి బా రోజు మా ఇంట్లో ఏసీ ఓవర్గా పెట్టేసి నిద్ర పుడిసినా ఒకే చలి బయట వస్తే సూపర్ ఎండ నా కోసమే సూర్యుడు కాల్చినాడు. లేదో నేను కడుక్కొని 10 రోజులు అయింది బయట వస్తే వాన పడుతుంది వాన పడటమో ఎండ కాయటమో నీ ఒకటి కోసమా కాదు ఇది అనమాట. ఇప్పుడు వీడు వచ్చి సృష్టిలో నుంచి తనను వేరు చేసి చూసుకుంటాడు కాబట్టి ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ప్రకృతి ధర్మం అని ఒకటి ఉంటుంది. ధర్మం అంటే ఇది ఏదో పిలక పాపం అని చెప్పే ధర్మం కాదు. ధర్మము అంటే నేచర్ దాని యొక్క నేచర్ నీళ్ళ యొక్క నేచర్ ఏది పల్లానికి పోవటం అగ్గి యొక్క నేచర్ ఏమి పైకి పోవటం ఆ టైప్ లో ఈ ప్రకృతికి అనేసి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఏమి నువ్వు ఉత్త చేతులతో వస్తావు ఉత్త చేతులతో పోతావు ఏమి నువ్వు ఇక్కడ చేసే ఏ పని అయినా ప్రకృతికి కూడా మేలు చేసే విధంగా ఉండాలి. మ్యూచువల్ గివ్ అండ్ టేక్ ఏమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కూరగాయలు కొనుక్కుంటావు కూరగాయలు కొనుక్కొని వండుకొని తింటావు ఏమే ఆ తోలు ఆ చెత్త చెదారము అంతా ఎత్తుంది భూమిలో వేయాలి. ఇప్పుడు ఈ శరీరము ఇక్కడ భూమిలో వచ్చేదాన్ని తిని పెరుగుతుంది మళ్ళీ ఈ శరీరాన్ని ఆ భూమికే ఇవ్వాలి ఇది గివ్ అండ్ టేక్ పాలసీ అంట. దీనికన్నా అర్థం చేసుకొని ఏమి గౌరవంగా బతికితే గౌరవంగా మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ చేయకుండా నువ్వు ఈ సంఘానికో ఈ ప్రకృతికో ఈ ప్రపంచానికో నువ్వు ఏమైతే చేయగలుగుతా ఉన్నావో దానికి సరిపడా ఈ దాని యొక్క రిటర్న్స్ అనేది నువ్వు అవునన్నా కాదన్నా వస్తన్నా ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లే అదే ఆటోమేటిక్గా వస్తుంది. అది వదిలేసి ఓవర్ డ్రాఫ్ట్లు చేసినామనుకో అప్పుడు ఈ ధ్యానాలు హోమాలు యోగాలు బొంగులు మోసడాలు వీటి వెనకాల పరుగులు తీయాల్సిందే మోసపోవాల్సిందే ఇది సబ్జెక్టు.